ఏదైతే మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే మద్యం నియంత్రిస్తున్నట్టు ప్రజలకు భ్రమ కల్పిస్తూ ఆదాయం ఒక పక్క నుంచి ఏమీ తగ్గించకుండా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది అధ్యక్ష. షాప్స్ తగ్గినాయి అని చెప్తున్నారు కానీ సంపాదన మాత్రం మద్యం మీద బాగానే ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. రేట్స్ అన్నిటి మీద కూడా రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోవటం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ ఏదైతే షాపులు అద్దెలు ఉన్నాయో అద్దెలు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. అవి కూడా చాలా ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అవి అద్దెలు తీసుకున్నట్టుగా కూడా ఉన్నాయి అధ్యక్ష. అందువలన రేట్లు కూడా ఎక్కువ పెంచేశారు అద్దెలు. గతంలో 20,000 దాకా ఉన్నవి ఇప్పుడు 40,000-50,000 కూడా అద్దెలు వసూలు చేస్తున్నారనేది వస్తున్నది అధ్యక్ష. ఇంకోటి ప్రధానమైన ఆరోపణ ఏంటి అధ్యక్ష అంటే ఈ షాపులు అన్నవి ఇళ్ళల మధ్యలో, స్కూల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీ రాజమండ్రిలో కూడా నా దగ్గరికి పెద్ద ఎత్తున మహిళలు చాలాసార్లు రావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల పక్కలో షాపులు కడుతున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అధికారులతో మాట్లాడినా కొన్ని చోట్ల లాభం లేకపోయేసరికి మహిళలందరూ ఆందోళనకు కూడా దిగడం జరిగింది అధ్యక్ష. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ఎప్పుడో నైట్ పని అయ్యాక వస్తారు. వీళ్ళు మీన్వైల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. లేడీస్ అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు చూస్తుండగా పక్కన షాప్స్ పెట్టడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా చాలా చోట్ల ఎక్సైజ్ ఆఫీసర్స్ కొరత కూడా ఉన్నట్టుంది అధ్యక్ష. చాలా చోట్ల తూతూ మంత్రంగానే చెకింగ్స్ జరుగుతున్నాయి. దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందిగా చెప్తున్నాను అధ్యక్ష. ఏదైతే 8 గంటల వరకు గవర్నమెంట్ ప్రభుత్వం తరపున విక్రయాలు జరుగుతూ 8 తర్వాత అందులో పనిచేసే స్టాఫే కొంత ఎత్తు బయట బెల్ట్ షాపుల రూపంలోనూ బయట మళ్ళీ అమ్మకాలు చేయడం కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. తర్వాత ఈ ఏదైతే ఈ షాపుల్లో ఉద్యోగం చేసే కుర్రోళ్ళు చాలామంది డిగ్రీస్ అవి చదువుకుని కుర్రోళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఈ మద్యం కోసం వచ్చేవాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని కానీ ఇట్లా ఇబ్బందులు పడటం కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఏదన్నా మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఈ డిగ్రీ చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి కానీ ప్రభుత్వం ఇట్లా ఇలాంటి షాప్స్లో ఇచ్చే ఇలాంటి షాప్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ ఈ చాలా వరకు ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా కూడా వినాల్సి వస్తుందని ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇదివరకు కూడా చాలా బ్రాండ్స్ ముందు ఉండేవి ఇప్పుడు చాలా ప్రభుత్వానికి కమిషన్ వచ్చే బ్రాండ్స్ ఇప్పుడు వాడుతున్నారు అన్నది కూడా వాస్తవం అధ్యక్ష. దానిపైన అదండి మాట్లాడుతున్నావండి. ఇంకొకటి ప్రధానంగా ఈ నాటు సారా అన్నది చాలా విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. గతంలో తెలుగుదేశం హయాంలో చాలా వరకు అది నిర్మూలన చేశారు అధ్యక్ష. గంజాయి కానీ ఇతర ఇల్లిసిట్ పదార్థాలు కూడా గతంలో చాలా వరకు నిర్మూలించారు అధ్యక్ష. అవన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. మా కాన్స్టిట్యున్సీలోనే చాలా రిపోర్ట్స్ వచ్చినాయి మాకు చాలా చోట్ల ఈ నాటు సారా వల్ల మళ్ళీ ప్రజలు ప్రాణాల మీదకి వస్తే మళ్ళీ ఆ బాధ్యత మళ్ళీ ప్రభుత్వాందే కాబట్టి ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాని తగ్గట్టు చర్యలు తీసుకుని అది కంప్లీట్గా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంటుంది అధ్యక్ష నాటు సారా. సో ఏదైతే మీరు మాట చెప్పారో మద్యపాన నిషేధం అని దానికి కట్టుబడి ఉంటూ తొందరలో అది మీ మాట నిలబెట్టుకోవాల్సింది.